అమ్మాయి గారు. ఇంకెంతకాలం ఇస్తావురా? ఏ అమ్మాయి గారు? నాకు పెళ్ళిరా. అదే ఇన్నాను అమ్మాయి గారు, ఇన్నాను. ఆ అబ్బాయి గారిగా చాలా మంచాయి, మనిషి కూడా అందంగా ఉంటాడు. మీకు అన్నిందాలా తగ్గాయి. చూడు, ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి బాబు గారు. ఈ ఉత్తరం మీ అమ్మాయి గారికి ఇవ్వాలి. బాబు గారు, బాబు గారు, క్షమించండి బాబు. తెలివి తక్కువ ఏదోని ఏదో ఉక్రోషంలో చేసేసా. మరి ఈ చెంప మిగిలిందిగా. ఆ చెంప సంగతి పెళ్ళయ్యాక మా అమ్మాయి గారు చూసుకుంటారు ఏంటి బాబు? నాకు భయం ఇస్తుందిరా. ఎంత పెద్ద ఉరువులు! ఏ ఉరువులు కావు అమ్మాయి గారు, బాజాలు. మా అమ్మ చెప్పేది దేవుడు బాజాలంట. బాజాలా? కడుపునంటా భోజనం చేసావా? చేశారమ్మగారు. ఏమి అనుకు, ఓ లడ్లు భలే బాగుంటాయి అమ్మగారు. సర్లే, ఇంటికి చూడదు, అప్పుడు బుట్టంతా పెట్టిస్తాను. పోండి. బాబుగారు అల్లుడు, మన గోపన్న పల్లి పదాలు చాలా బాగా పడతాడు. అలాగా? ఎదురా, పాట పాడు. పాడు గోపన్న. రే, నీకు కూడా సిగ్గట్రా, పాడరా. ఎందుకు గోపన్న? బాబు గారు అంత పెద్ద పెద్దవాడు, పెద్ద పెద్ద కానుకలు ఇస్తున్నారు. ఈ మధ్య నేను ఈ పువ్విస్తే అభిమానం చేసినట్టు కదా బాబు. పిచ్చి గోపన్న, రాధ ఇన్ని పూలలో ఇది ఇంత కొట్టొచ్చినట్టుంది. ఎందుకో తెలుసు, ఇది ప్రత్యేకం తెలుగు వాళ్ల పువ్వు అందుకని. బాబు గారు, మీరు దేవుడు. నా చేతుల్లో ఏముందిరా? అవును, పెళ్ళయ్యాకంతా బాబుగారు ఇష్టం. బాబుగారు మా అమ్మాయి గారిని మళ్ళీ మాకెప్పుడు చూపిస్తారు? అరే, ఎప్పుడో ఏమిటో, రేపు సంవత్సరానికి ఇక్కడే ఉంటాంగా. అంటే ఇంకా 2 నెలలకన్నమాట. బాబుగారు ఆ పడవ మీద రావాలి. నీ పడవ కాకపోతే గోదారే మమ్మల్ని దాటనేది గోపి. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మావా, మావోయ్! ఏంటి? అది కాదు మావా, అమ్మాయి గారి పెళ్ళి అయిపోయింది కదా, అత్తారింటికి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఏం చేస్తుంటారంట? ఏమో నాకేం తెలుసు. ఇంతేనా? నేను చెప్పనా? చెప్పు. మరేమో, అమ్మాయి గారు నాలాగే జడేసుకుని చక్కగా ముస్తాబై. చెప్పా. నీలాగేంటి? లేకపోతే నీలాగేంటి? ఏనమ్మా అంటుంటే అమ్మాయి గారేమో ఇట్టా సోగ్గా అల్లుడి గారి కోసం ఎదురు చూస్తుంటారు.
ఆయనేమో ఆఫీస్ పనులు గిల్లు చూసుకొని ఆలస్యంగా వస్తారు. వచ్చి అమ్మాయి గారిని చూస్తారు, అరే వా అని దగ్గరికి వెళ్ళి పిల్ల అని పిలుస్తారు. అమ్మాయి గారిని పిల్ల అని పిలుస్తారండి ఎవరన్నా? మరి అమ్మాయి గారు అని పిలుస్తారేంటి? ఎవరనుకో ఫోన్లే రాధా అని పిలుస్తారు. ఏ అప్పుడేమో అమ్మాయి గారు పలకరు, అల్లుడు గారు పక్కన కూర్చుంటారు. అమ్మాయి గారు నీలాగే జరుగుతారు. అల్లుడు గారు రాధో ఇట్టా చూడు అని గడ్డ వచ్చుకుంటారు. అమ్మాయి గారు చేయిసులు పారేస్తారు. అమ్మాయి గారు ఎప్పుడు అట్ట చేయరు. నీకు తెలవదురే మావా, దేవంటే అదే